అన్ని పార్టీల నాయకులతో సీఈసీ సమావేశం నిర్వహించింది. వారి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఓటర్ జాబితాలో అవకతవకలపై సీఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు జరిగాయని ఆరోపించారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. మరోవైపు వైసీపీ నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు సీఈసీ సమావేశానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు చెప్పండి, ఏదైతే సీఈసీ సమావేశం నిర్వహిస్తోంది అన్ని పార్టీల నేతలతోటి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం చెప్తున్నారంటే, ఏదైతే వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు, రాజ్యాంగం ప్రకారం ఉన్న అధికారులను కూడా తీసేసి వైసీపీకి ఎవరికైతే అనుకూలంగా ఉన్న అధికారులు ఉంటారో వారిని ఆ వ్యవస్థల్లో రాజ్యాధికారం వచ్చేటట్టుగా అక్కడ వ్యవస్థలను కూడా, అంటే కలెక్టర్లతో సహా కూడా క్యాంపెయిన్ చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం ఈరోజు తీసుకుంటా ఉంది. దీనికి సంబంధించి ఓటర్ల లిస్ట్ లో ఉన్న, వీళ్ళ పార్టీకి చెందిన ఓటర్ల లిస్ట్ లో 25% ఓట్లు మొత్తం తీసేసినట్టుగా కూడా ఈరోజు ఫిర్యాదు చేస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు, ఎలక్షన్ కమిషనర్ అనూప్ పాండే గారు, అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ గారు రాత్రి, అంటే నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారంటే 3 రోజుల పర్యటనలో, ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాత్రి విజయవాడ వచ్చారు. ఇవాళ ఉదయం అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్నారు. ఏంటంటే మొత్తం వాస్తవం ఏంటంటే రాబోయే ఎన్నికలకి, అంటే ఏప్రిల్లో జరగనున్న ఎన్నికలకి సంబంధించి ప్రిపేర్డ్నెస్, అంటే సిద్ధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటని చేస్తా పరిశీలించడం, అదేవిధంగా ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండటం, అన్ని కూడా అందులో జరిగిన అవకతవకలు అన్ని కూడా సరిదిద్ది క్షేత్రస్థాయిలో ఎలా ఉంది అని వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చారు. దాంట్లో భాగంగానే వాళ్ళ రాజకీయ పార్టీలకి కలిసి సమయం ఇచ్చారు. సో అందులో బాగా రేపు ఈవినింగ్, వాస్తవంగా రేపు ఈవినింగ్ అంటే కలెక్టర్లు కానీ టీఎస్ కానీ తర్వాత డీసీ అందరూ మాట్లాడిన తర్వాత రేపు మళ్ళీ సమయం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.